లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఒక 2 రెసిపీస్ అయితే చూపించబోతున్నానండి. ఇది మిల్ మేకర్ బిర్యానీ అండ్ అలాగే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. మనమైతే ఎప్పుడు నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటాం కదా సండేస్, సో ఎప్పుడైనా ఒకసారి నాన్ వెజ్ స్కిప్ చేసి ఇలా కాంబినేషన్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే నేను చేసిన క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్ టైం చేశాను కర్రీ, ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చేసింది. అండ్ అలాగే మీల్ మేకర్ బిర్యానీ కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాను, అది కూడా చాలా బాగా వచ్చిందండి. బట్ రెండింటి కాంబినేషన్ అనేది అద్దరిపోయిందనమాట. సో మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు వచ్చేస్తుందండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రెసిపీస్ ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో నేను ఇక్కడ ముందుగా బిర్యానీ చేస్తున్నానండి. సో మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, అది ఒకసారి మీకు చూపించేస్తున్నాను. సో బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ బిర్యానీ అయితే నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. సో ఇదైతే 3 లీటర్స్ కుక్కర్ అండి. దీనిలో ఒక 3 నుంచి 4 స్పూన్లు టేబుల్ స్పూన్స్ అండి. అట్లా చక్కగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్ని మొత్తం మనకి ప్యాన్ అంతా కూడా అంటేలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మసాలా దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నాను. యాలకులు, లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ అండ్ అలాగే ఒక జాజికాయని చితపొట్టు వేసుకోండి. అండ్ అలాగే కొంచెం షాజీరా వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా డబల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒక మీడియం సైజు ఆనియన్ని చక్కగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. అండ్ అలాగే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసాను ఇక్కడ. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి బాగా వేగిపోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ ఫ్రై అయితే చాలండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకుంటే ఇవి బాగా ఉబ్బి మనకి బిర్యానీలో వెళ్ళడానికి వెళ్ళి మసాలా అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత వాటిని బాగా స్క్వీజ్ చేసి అంటే బాగా పిండేసి ఇట్లా మనం వేసుకుంటున్నాం కదా స్పైసెస్లో ఈ మీల్ మేకర్స్ని కూడా యాడ్ చేసి చక్కగా అవి కూడా పచ్చివాసన అనేది వస్తుందండి, ఒక రకమైన వాసన వస్తుంది మీల్ మేకర్ నుంచి. అదంతా పోయేలాగా బాగా కలుపుకుందాం. అండ్ అలాగే దీంట్లోనే రుచికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఎక్కువ ఫస్ట్ బిర్యానీ సామాన్లు యాడ్ చేశాను కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లిపై తక్కువ యాడ్ చేశాను. మీకు అల్లం వెల్లుల్లిపాయతో వచ్చే ఫ్లేవర్ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే నేను ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని వాటిని ఈ సైజ్ పీసెస్కి కట్ చేసుకున్నానండి, క్యూబ్స్కి కట్ చేసుకున్నాను అనమాట. అవి కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. దీనికైతే అసలు ఎక్కువ ఆయిలే పట్టదండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు క్యాప్సికమ్ గ్రేవీని స్కిప్ చేసి ఇందులో ఉల్లి చట్నీతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ రైస్ అండి, రైస్ని తీసుకొని ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ నానబెట్టానంతే, ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని అయితే వాడుతున్నాను. మీరు దీని ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే సోనా మసూరికి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ మనకి కరెక్ట్గా ఉంటుందండి, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి. బట్ మీరు బాస్మతి రైస్ కనుక యూజ్ చేస్తే 1 గ్లాస్ వేసుకోండి. అండ్ అలాగే దాంట్లో నెక్స్ట్ ఒక 1/4 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకొని జస్ట్ దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఎసర్ అనేది వేసేసుకున్నాను. సో చూసారా మనకి మీల్ మేకర్ అయితే ఎగ్లా వలె కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే టేస్ట్కి తగినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని
చక్కగా లిడ్ ప్రెజర్ కుక్కర్ ని కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో రావాలండి. మనకి విజిల్స్ అన్ని కూడా హై ఫ్లేమ్ లో మీరు పెట్టుకున్నట్టయితే జస్ట్ ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ అయితే అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మనం ముందే రోల్ బాయిలింగ్ చేసుకునేంత వరకు ఉడికించుకుంటే మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఒక విజిల్ సరిపోతుంది. లేదు మీరు వెంటనే లిడ్ క్లోజ్ చేసుకుంటే ఒక 2 విజిల్స్ సరిపోతాయండి. బట్ నేను ఏంటంటే ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ లో నాకు 3 విజిల్స్ వరకు ఉంచుకున్నానండి. అప్పుడు చక్కగా అదంతా కూల్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అన్నమాట బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందో చూసారా ఇక్కడ. సో ఇదైతే టేస్ట్ అయితే చాలా 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 బాగా కుదిరింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో నా రెసిపీస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీనిలోకి క్యాప్సికమ్ మసాలా చేసుకుందాము. క్యాప్సికమ్ మసాలా కర్రీ అనొచ్చండి, గ్రేవీ కర్రీ అనొచ్చు, ఇది కూడా మంచి టేస్టీగా వస్తుంది. సో దీని ప్రాసెస్ని కూడా తెలుసుకుందాం. చూసారా రెండింటి కాంబినేషన్ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికోసం ఏంటంటే ఒక 2 మీడియం సైజ్ క్యాప్సికమ్స్ని తీసుకొని ఈ సైజ్ పీసెస్లో కట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. దీనికోసం ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలండి, పల్లీలు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి అండ్ అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకొని చక్కగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుందాం. అండ్ అలాగే దీంట్లో కొంచెం స్పైసెస్ని యాడ్ చేశానండి, ధనియాలు జీలకర్రని యాడ్ చేశాను అనమాట. ఇవి కూడా జస్ట్ వితౌట్ ఆయిల్తో జస్ట్ ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఎక్కువ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. సో చూసారా ఇట్లా చక్కగా ఫ్రై చేసుకున్నాను కదా. దీన్ని ఏంటంటే బాగా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఇట్లా మిక్సీ గ్రైండర్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే సేమ్ అదే ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకోండి. అండ్ అలాగే దీంట్లో ఏంటంటే చాలా తక్కువ మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. ఒక 2 లవంగాలు, 2 యాలకులు, 1 దాల్చిన చెక్క యాడ్ చేశానండి. అంతే, అంతకంటే ఎక్కువ వద్దు, ఎక్కువ స్పైస్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని, దాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఆయిల్లోనే, ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు, మన మసాలా అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఒక స్మాల్ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇట్లా యాడ్ చేసుకున్న వాటర్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ పీసెస్ని, ఆ క్యాప్సికమ్ పీసెస్ని కూడా చక్కగా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే ఫ్రై చేసుకుందాము. సో చూసారా ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలండి. క్యాప్సికమ్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఇట్లా ఉడికించేసుకుంటే అంతే అండి, ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంకా ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. మీరు నేను ఫస్ట్ చెప్పాను కదా మసాలా పేస్ట్, దాంట్లో ఏంటంటే నువ్వులు ఇష్టమైన వాళ్ళు నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ నేను నువ్వుల్ని స్కిప్ చేసేసాను. చూసారా చక్కగా మనకి టమాటో కానీ క్యాప్సికమ్ కానీ ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో. దీంట్లో ఇప్పుడు రుచికి తగినంత పసుపు అండ్ అలాగే కారము, కొంచెం సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మీకు ఇక్కడ మంచి కలర్ రావాలి, లుకింగ్ బాగా గుడ్గా ఉండాలి అనుకుంటే కాశ్మీరీ కారం దొరుకుతుంది కదండి మనకి, అదన్నా ఒక 1 టేబుల్ స్పూన్ యూజ్ చేశారంటే మంచి కలర్ అయితే వస్తుంది. లేదా 1/2 ఇంచ్ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. బట్ హెల్దీగా తినాలి అనుకున్నాను కాబట్టి అవన్నీ కూడా స్కిప్ చేశాను. సో చూసారా బాగా ఉడికిపోయింది. అంతే అండి, సింపుల్గా మా సాటర్డే రొటీన్ అయితే ఇలా జరిగిపోయింది. ఇంత ఈజీగా ఇంత మంచి కర్రీస్ చేసుకొని యమ్మీగా హెల్తీగా తినేసాను. మీకు కనుక ఈ వీడియో నచ్చిందా అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మరి ఈ వీడియోనైతే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను, తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి నేను మీ సుధా, బాయ్.